ప్రజలు సినిమాలు చూస్తే చూస్తేనే మీ సినిమాలు ఆడే పరిస్థితి. నువ్వు ఈ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా? బఫూన్ లాగా మొన్న మోసాని కృష్ణమురళి గారు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. పాప ఆయనకి చాలా రోజుల తర్వాత పేటీఎం పడినట్లుంది. దబుక్కునే మన మీడియా ముందుకు వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ తీశారు. ఏ విధంగా ప్రజల ట్యాక్సులు ప్రభుత్వానికి వెళ్తున్నాయో, ఆ ప్రభుత్వం దాని మీద పూర్తి హక్కు ఉంటుంది, దాన్ని ఏ విధంగా అయినా ఖర్చు పెట్టచ్చు. అదేవిధంగా అమరావతి రైతులు దగ్గర ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి మేము ఎవరికి అంటే వాళ్ళు పనిచేస్తామని అన్నారు. కోసాని గారు చాలా పంచి పాయింట్ చెప్పారు, నేను అభినందిస్తా ఉన్నాను. నువ్వు ఏ విధంగా డబ్బులు సంపాదించావు ఇంతకాలం? నువ్వు తీసినటువంటి డైరెక్షన్ కానీ, నువ్వు రాసినటువంటి మాటల ద్వారా కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు బతికి, అంటే సినిమా ఇండస్ట్రీని బతికిస్తుంది ఎవరు? ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలే. ప్రజలు సినిమాలు చూస్తే చూస్తేనే మీ సినిమాలు ఆడే పరిస్థితి. అలా అదే దాని మీద సంపాదించిన నీ డబ్బులన్నీ కూడా ఈ రోజున పేద ప్రజలందరికీ నువ్వు పంచుతావా? నువ్వు చెప్పినట్టుగా పేద ప్రజల డబ్బు ఏ విధంగా ప్రజలు పంచుతానని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం చెప్తుందో, నువ్వు ప్రజల మీద సంపాదించిన నీ డబ్బులన్నీ కూడా రూపాయితో సహా నువ్వు పంచుతావా? బఫూన్ లాగా, ఒక లఫూట్ లాగా నువ్వు ఈ రోజున ఏది పడితే అది లాజిక్, నాకు చాలా అనుభవం ఉంది రాతలో అని నువ్వు రాస్తే మాకు కూడా ఎంతో కొంత అనుభవం ఉంది. నువ్వు నీ ఆస్తులు సంపాదించిన ఆస్తులన్నీ, ప్రజల మీద సంపాదించిన ఆస్తులన్నీ నువ్వు పేద ప్రజలకు పంచి అప్పుడు వచ్చి నువ్వు అమరావతి రైతుల గురించి మాట్లాడు. నువ్వు కనీసం ఒక గజం నువ్వు ఈ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా? ఆ రోజున అమరావతి రైతులు 30,000 ఎకరాలు ఈ ప్రభుత్వానికి ఇవ్వలేదు. వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు, మన రాష్ట్ర యొక్క పురోగతిని సాధించడం కోసం ఇచ్చారు, మన రాష్ట్రానికి ఒక ఐకాన్ గా నిలవడానికి ఇచ్చారు. అంతేగాని నువ్వు పంచుకో, నువ్వు అక్కడి నుంచి దోచుకో అని కాదు వాళ్ళు ఇచ్చింది. స్వచ్ఛమైన మనసుతో నిజంగా అమరావతి ప్రజలందరికీ కూడా, అమరావతి రైతులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ, త్వరలోనే మా మంచి ప్రభుత్వం వస్తుంది, మీ అందరు కూడా న్యాయం జరుగుతుంది, మీరు కలగనటువంటి అమరావతి అభివృద్ధి జరుగుతుంది, మా పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిని కూడా చేసి చూపిస్తారు.